వెల్కమ్ టు వైఫై టీవీ. 100 రోజుల పాటు నిర్విరామంగా జరగనున్న బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరిని బిగ్ బాస్ హౌస్లోకి ఆహ్వానించారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు పాల్గొనున్న ఈ రియాలిటీ షోలో మొదటి కంటెస్టెంట్గా V6 సావిత్రి అడుగుపెట్టారు. బిగ్ బాస్ హౌస్లోకి సాధనంగా ఆహ్వానించిన నాగార్జున ఆమె గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు. అక్క అంటూ పలకరించి, నీ వార్తలు మస్తుగుంటాయక్క అని నాగన్నారు. తీన్మార్ వార్తలతో బాగా పాపులర్ అయ్యి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సావిత్రి. తీన్మార్ వార్తలు చదివితే సావిత్రియే చదవాలి అనేంతలా తెలంగాణ యాసను ఒడిసి పట్టుకుంది సావిత్రి. తన టాలెంట్ని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగి చివరకు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా సెలెక్ట్ అయిందంటే మామూలు విషయం కాదు. దాని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది. సరే, ఇదంతా ఒకే, కానీ అసలు సావిత్రి ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఊరు ఆమెది? ఆమెకు పెళ్ళయిందా? పెళ్ళైతే భర్త ఏం చేస్తాడు? పిల్లలు ఉన్నారా? ఆమె తల్లిదండ్రులు ఎవరు? ఏం చేస్తారు? ఇలా 125 లక్ష ప్రశ్నలు మీ మదిలో మెదులుతూనే ఉంటాయి. వాటికి సమాధానమే ఈ కథనం. నిజానికి సావిత్రి అసలు పేరు సావిత్రి కాదు, శివజ్యోతి. ఆమెది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్న బాల్కొండ మండలంలోని నాగంపేట గ్రామం. ఆమె తల్లిదండ్రుల పేర్లు రాజమల్లేష్, యశోద. ఆమె తల్లి బీడీ కార్మికురాలు, కాగా తండ్రి ఆర్ఎంపీ డాక్టర్. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. శివజ్యోతి నాగంపేటలో 7వ తరగతి వరకు చదివింది. 8 నుంచి 10 వరకు రేంజర్ల అనే గ్రామంలో చదివింది. ఇంటర్ నిజామాబాద్లో చదివింది. తర్వాత హైదరాబాద్లో యశోద ఆసుపత్రిలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరి, కానీ నర్సింగ్ కోర్సును మధ్యలోనే వదిలేసి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. అయితే చిన్నప్పటి నుంచి సావిత్రికి యాంకర్ కావాలనే ఆశ ఉండేది. అందుకే ముందుగా కొన్ని రోజులు ఓ ఛానల్లో యాంకరింగ్ చేసింది. అయితే ఆ ఛానల్లో, నీ భాష బాగోలేదు, నీ భాష మార్చుకోవాలి, గొంతు మార్చుకోవాలి అని అన్నారట. తెలంగాణ యాసను మార్చుకోవాలని, ఇలా మాట్లాడితే మీడియాకు పనికిరావని వారన్నారట. కానీ ఆ తర్వాత అదే గొంతు కోసం తీన్మార్ వార్తలు ఎదురు చూశాయి. తర్వాత ఆమె తెలంగాణ యాస ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఇక సావిత్రి వివాహ జీవితానికి వస్తే, ఆమె గంగోలీ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయన మార్కెటింగ్ జాబ్ చేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒకే సంస్థలో కలిసి పనిచేసే రోజుల్లో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. అనంతరం అది కాస్త ప్రేమగా మారి పెళ్లికి కారణమైంది. ఇది బ్రీఫ్గా సావిత్రక్క జీవితం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.